స్పోక్స్ పర్సన్ మీనింగ్ వచ్చేసి ప్రతిరోజు కూడా పేపర్లను తిరిగి మీడియాలో వచ్చిన కథనాలను ఫాలో కావాలి, ప్రింట్ మీడియాలో వచ్చిన కథనాలను ఫాలో అవ్వాలి, దానికి సంబంధించి ఏ రోజుకి ఆ రోజు స్పందించి వాళ్ళకు స్టేట్మెంట్ ఇవ్వడం, ప్రెస్ మీట్ పెట్టడం బాధ్యత స్పోక్స్ పర్సన్. మరి స్పోక్స్ పర్సన్ హైదరాబాద్ లో కూర్చుంటే ఎక్కడ కూర్చుంటే ఏంటండి, ప్రాబ్లమ్స్ మీద స్పందిస్తున్నానా లేదా రోజు ఎక్కడ కూర్చుంటే ఏంటి, విజయవాడలో కూర్చొని స్పందించాలి అని రూల్ ఏమన్నా ఉందంట? మీరు స్పోక్స్ పర్సన్ అండి, ఏపీకి సంబంధించిన వారు మీరు. ఏపీలో ఉంటే ఆ ప్రాధాన్యత అది వేరే రకంగా ఉంటుంది. మీరు తెలంగాణలో ఉంటే కష్టం కదా, ఇప్పుడు మీడియాకి దగ్గర కావాలా, మీరు రోజు ప్రతిరోజు ఇప్పుడు మీరు ఆన్లైన్లో చూసుకోవాలా, పేపర్లో చూసుకోవాలంటే ఇక మీకేమిటి పేపర్ రాదు. అక్కడ ఉంటే ప్రొద్దున లేస్తే అన్ని పేపర్లు మీరు చదవచ్చు, దాని మీద వెంటనే స్పందించవచ్చు. సాక్షులు ఏమొచ్చింది, ఈనాడులో ఏమొచ్చింది, ఆంధ్రజ్యోతిలో ఏమొచ్చింది, ఆంధ్రభూమిలో ఏమొచ్చింది, ఆంధ్రప్రభలో ఏమొచ్చింది, వార్తలు ఏమొచ్చింది, అన్ని మీరు చదువుకొని ఒక రివ్యూకి వెళ్ళచ్చు. మీరు మా టీడీపీలో అందరు స్పోక్స్ పర్సన్స్ కి ఒక మెయిల్ వచ్చేస్తుంది, ఎవ్రీడే అప్డేట్ ఉంటుంది, దేని మీద స్పందించాలి, దేని మీద స్పందించకూడదు, ఎవ్రీ ఇష్యూ గురించి మాకు అంత క్లియర్ గా ఇస్తారు. సో నేను ఇక్కడ నుంచి మాట్లాడుతున్నాను, నా డ్యూటీ నేను చేస్తున్నాను. వీకెండ్స్ ఉన్నప్పుడు సాటర్డే సండే వెళ్ళి నేను అమరావతి వెళ్ళి కలిసి వస్తున్నాను. సో మా వాళ్ళందరితో టచ్ లోనే ఉన్నాను. ఎక్కడుంటే ఏంటండి నా వర్క్ నేను చేస్తున్నానా లేదా? జగన్మోహన్ రెడ్డి గారు గురువారం శుక్రవారం అమరావతి హైదరాబాద్కు వస్తే తప్పు పట్టిన టీడీపీ వారు ఈరోజు మీరు వీకెండ్స్ లో అలా హనీమూన్కి వెళ్ళినట్లు వెళ్ళి రావడం అనే తప్పు కాదు. లేదు లేదు లేదు, ఉండండి, నేను ఒక ఆర్టిస్ట్ గా ఉన్నాను, నా ప్రొఫెషన్ వేరేగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం క్యాండిడేట్ అండి, ఆయనకి నాకు పోలికేంటి? మీరు ప్రతి ఇంటర్వ్యూలలో కూడా ఆయన ఏం చేస్తాడు, అది ఒక పాదయాత్రనా, గురువారం శుక్రవారం సెలవు తీసుకొని హైదరాబాద్కు పోవడము, ఆడ కోర్టుకు వెళ్ళడము రావడము ఇది ఒక పాదయాత్రనా అని మీరు అంటున్నారు. అలాగే మీరు చేసేది ఒక పార్టీ కోసం, మీరు చేసేది సేవ అని అందుకు మీరేం చేస్తున్నారు, వీకెండ్స్ లో పోయి తల్లిదండ్రులతో గడిపేసి మళ్ళా వీక్ డేస్ లో వచ్చేసి మండే ఫ్రైడే హైదరాబాద్ లో కూర్చొని మీ కార్యక్రమాలు చూసుకుంటే మీరేం చేస్తారు ప్రజలకు? మీరెలా దగ్గర ఎందుకు దగ్గర అవ్వలేనండి? నేను ఇప్పుడు మాది నేషనల్ పార్టీ, ఎక్కడైనా కూడా నేను మాట్లాడొచ్చు, ఈవెన్ తెలంగాణ ఇష్యూస్ మీద కూడా మాట్లాడుతున్నా ఫస్ట్ నుంచి కూడా. గత ఇంటర్వ్యూలో మీరు నన్ను చూసినట్టయితే తెలంగాణ ఇష్యూస్ మీద మాట్లాడాను. సో ఇప్పుడు ఆంధ్ర ఇష్యూసే కానివ్వండి, ఏదైనా మాట్లాడతాను నేను. మాది నేషనల్ పార్టీ, ఒక ఓన్లీ ఆంధ్రప్రదేశ్ జాతీయ పార్టీకి మీరు జాతీయ స్పోక్స్ పర్సన్ కాదు, సెంట్రల్ కమిటీ స్పోక్స్ పర్సన్ కాదు, రాష్ట్ర అధికార ప్రతినిధి మాత్రమే. ఇంకోటి మీరు అధికార ప్రతినిధి, అధికార ప్రతినిధి అంటున్నారు కదా సార్, అధికార ప్రతినిధి పోస్ట్ మీకు ఎప్పుడు ఇచ్చారు చెప్పండి? ఇది పెద్ద కంట్రోవర్షియల్ క్వశ్చన్. నాకు కావాలి, మీరు నాకు తెలిసి మీరు కేవలం టీడీపీ స్టార్ క్యాంపెయినర్ మాత్రమే. అధికార ప్రతినిధి మీకు అధికారికంగా ఎవరు ప్రకటించారు చెప్పండి? అధికారికంగా ఎవరు ప్రకటించలేదండి. మీరు ప్రకటించున్నారా? స్వయం ప్రకటిత అధికార ప్రతినిధి మీరు? లేదు లేదు, నేను యాక్చువల్లీ జరిగింది ఏంటి అంటే నేను తెలంగాణలో జాయిన్ అవడం జరిగింది. జాయిన్ అయిన తర్వాత నేను అమరావతిలో చంద్రబాబు నాయుడు గారిని కలిశాను. కలిసి నేను అడిగాను, డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారిని అడిగాను, ఏమండి నేను ఎంతవరకు మాట్లాడాలి, ఇప్పుడు మన డిబేట్స్ కి పిలుస్తున్నారు, ఇంటర్వ్యూస్ కి పిలుస్తున్నారు, సో నా స్టాండ్ ఏంటి, నేను ఎంతవరకు మాట్లాడాలి, ఏ స్టాండ్ తీసుకొని మాట్లాడాలి అని చెప్పి నేను అడగడం జరిగింది. అందరి ముందు అడిగాను నేను, అక్కడ అందరు కూడా నాయకులు అందరూ ఉన్నారు. సో అడిగిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు, ఒక పర్సన్ ని పిలిచి, మీడియాకి సంబంధించిన పర్సన్ ని పిలిచి, డైలీ స్పోక్స్ పర్సన్ కి ఇచ్చే మెటీరియల్ మొత్తం తనకి క్యూ లైన్ ఇచ్చేసేయండి అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత నుంచి మన మీడియా అంతా కూడా అక్కడే ఉన్నారు కాబట్టి, మీడియా పర్సన్స్ కూడా అక్కడే ఉన్నారు కాబట్టి వాళ్లే ప్రకటించడం జరిగింది. నేను దానికి నాకు కొంచెం భయం వేసింది, వీళ్ళు ఇలా వేస్తున్నారండి, మరి అది నేను యాక్సెప్ట్ చేయాలా వద్దా, మరి నాకు ఇంకా అధికారికంగా మీరు అనౌన్స్ చేయలేదు కదా అని చెప్పంటే ఇట్స్ ఓకే నో ప్రాబ్లం అని అన్నారు. అందరికి నమస్కారం, ఐఎమ్ రేవతి చౌదరి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. మీరు చూస్తున్నారు iDream న్యూస్. మీరు చూస్తున్నది iDream న్యూస్, అంటే కలలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కలల ద్వారా తీసుకొచ్చే iDream కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది iDream న్యూస్. మీరు చూస్తున్నారు iDream ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. మరిన్ని వీడియోల కోసం iDream ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. అండ్ ఐ యామ్ వెరీ మచ్ సటిస్ఫైడ్ విత్ ద వే ఇంటర్వ్యూ వెంట్ ఆన్. కైండ్లీ సబ్స్క్రైబ్ టు iDream. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు iDream. అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ కంటెంట్. Do watch iDream.